మౌని ఈరోజు ఒక హెల్దీ రెసిపీ ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. సో ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అంటావు? యాక్చువల్గా నా దగ్గర ముందటి నుంచి ఒక ఐడియా ఉండే, అంటే ఓవెన్ కొన్నప్పుడు. సో మనం కొత్త ఓవెన్ కొన్నాం కదా, అవును. సో నేను ఎప్పటి నుంచి ఎక్సైటింగ్ ఎప్పుడు అది వాడేయాలి ఎప్పుడు అది వాడేయాలి అని ఉండే. సో నేను అనుకున్న ఏదైనా మన వ్యూవర్స్కు ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపిద్దాం అనుకున్నా. అది ఏంటంటే ఇలా ఏదైనా చాక్లెట్ కేక్ కాకుండా డిఫరెంట్గా అన్ని వెజిటేబుల్స్ ఓట్స్ ఆ టైప్లో చేద్దాం అనుకున్నాం. నీకు ఏదైనా తెలుసా? ఓకే, డిఫరెంట్గా కేక్, హెల్దీ కేక్ అంటే యా నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. సో డెఫినెట్గా మనం ఈరోజు మన వ్యూవర్స్ అందరికీ కూడా చేసి చూపెడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ హాయ్ చెప్పేద్దాము. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ విత్ హేమ. సో ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ కేక్ అనేది నేను మీకు నా కొత్త ఓవెన్లో నేను చేసి చూపెట్టబోతున్నాను. సో ఇంతవరకు అయితే ఓవెన్ నేను వాడలేదు, జస్ట్ అన్బాక్స్ అయితే చేశాను. సో ఈరోజు ఆ డే వచ్చేసేసింది. సో ఈరోజు ఓట్స్ అలాగే క్యారెట్స్ తో మీకు ఒక హెల్దీ కేక్ అనేది చేసి చూపెట్టబోతున్నాను. అండ్ నేను కూడా మా మామ్ తో కుకింగ్ సెషన్ జాయిన్ అవ్వబోతున్నాను. అండ్ నేను కూడా నేర్చుకుంటా ఎలా చేస్తుందో. సో ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఇవన్నీ కూడా చెప్పేస్తాను, చూసేయండి. సో మనం ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక 2x వరకు మనము దీంట్లో కొట్టేసుకొని వేసేసుకుందాము. ఈ 2x వేసేసిన తర్వాత మన హ్యాండ్ బ్లెండర్తో ఇదంతా ఎగ్స్ అంతా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఆఫర్ ఉంటే 200 రూపీస్. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హ్యాండ్ బ్లెండర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ వచ్చేసి మన కర్డ్, అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి తేనె, అలాగే హాఫ్ కప్ వచ్చేసి బటర్, మెల్టెడ్ బటర్, ఇది కరిగించుకున్న బటరు. అండ్ ఇందులో వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వరకు మనం వెనీలా ఎసెన్స్ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా బాగా మనము హ్యాండ్ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకుందాము. సో ఒకవేళ బ్లెండర్ లేనట్లయితే ఎగ్ ఏదైతే ఎగ్ బీటర్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది, సో ఆ ఎగ్ బీటర్తో కూడా మీరు చక్కగా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఏది అవైలబుల్ ఉంటే మీరు దాంతో చేసుకోవచ్చు. అండ్ ఇది దీంట్లో వచ్చేసి 1.5 కప్ క్యారెట్ తురుము వేసేసుకోవాలి, గ్రేట్ చేసింది. సో ఈ క్యారెట్ అంతా వేసేసి మనం అంతా కూడా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. సో ఇదంతా కూడా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనము ఒక పక్కకు పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని వేరే బౌల్లో దాంట్లో ఒక 1.5 కప్ వచ్చేసి ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్ నేను ఇంట్లోనే మిక్సీలో పౌడర్ కొట్టి చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ ఓట్స్ అంటే ఇన్స్టెంట్ ఓట్స్ ఏవైతుంటుందో అది కూడా ఒక 1 కప్ తీసుకోవాలి. అండ్ సినమన్ పౌడరు అంటే దాల్చిన చెక్క పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వరకు తీసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి మనం ఏదైతే బ్యాటర్ మనం పక్కకు పెట్టుకున్నామో క్యారెట్ అంతా ఆ బ్యాటర్ అంతా కూడా వేసేసుకొని అంతా స్పూన్తో మనం బాగా కలిపేసుకోవాలి. కొంచెం కూడా ఏమీ ఉండలు లేకుండా చక్కగా ఈ పౌడరు అలాగే ఈ లిక్విడ్ బ్యాటర్ అంతా కూడా రెండు కూడా ఈక్వల్గా బాగా కలవాలండి. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 1/2 కప్ వచ్చేసి వాల్నట్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాయి, ఒక 1/2 కప్ దాంట్లో వేసేసి ఇదంతా కూడా బాగా మనము కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది కలిపేసుకున్న తర్వాత మనము మౌల్డ్ ఒకటి తీసుకుందాము. అండ్ ఈ మౌల్డ్ వచ్చేసి మనము బటర్తో అంటే వెన్నతో అంతా కూడా గ్రీజ్ చేసేసుకోవాలి. నేను అయితే రెక్టాంగిల్ మౌల్డ్ తీసుకుంటున్నాను. అండ్ దాంట్లో కొంచెం పిండి కూడా వేసేసుకోవాలి గ్రీజ్ చేసుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు ఏదైతే మన బ్యాటర్ రెడీ అయిపోయిందో ఆ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాము. సో మొత్తం అంతా వేసేసుకొని ఈక్వల్గా మనము దాన్ని ఇచ్చేయాలి. సో అండ్ ఇదంతా వేసేసుకున్న తర్వాత మనము స్పూన్తో మొత్తం కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేద్దాము. అండ్ స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే ఓవెన్లో పెట్టేసేసుకొని అండ్ దీన్ని మనము 180 డిగ్రీస్ సెల్సియస్లో మనము బేక్ చేసుకోవాలి. అండ్ బేకింగ్ ఆప్షన్ వచ్చేసి 3rd సెలెక్ట్ చేసుకుంటున్నాం, అంటే కింద పైన కూడా హీట్ అయ్యేటట్టు. అండ్ 35 మినిట్స్ మనం టైమర్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసేసుకొని బేక్ చేసేసుకుందాం దీన్ని. కేక్ అయితే రెడీ అయిపోయింది, యమ్మీ యమ్మీ హెల్దీ కేక్. అండ్ దీన్ని మనము కట్ చేసేద్దాము. సో ప్లేట్లో అయితే వేసేస్తున్నాను, చూడండి చక్కగా వచ్చేసేసింది. ఫైనల్గా మా కేక్ అయితే సూపర్ డూపర్ కేక్ రెడీ అయిపోయింది అండ్ చాలా హెల్దీ అండ్ యమ్మీ. సో పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే. టేస్టింగ్ టైం. యా
నిజంగానే చాలా నచ్చింది నాకు. హౌ డిడ్ యూ డిడ్ ఇట్ మామ్, ఇట్స్ జస్ట్ మ్యాజిక్. అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా డెఫినెట్గా మీరు కూడా ఈ హెల్దీ కేక్ అనేది ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. అండ్ డోంట్ ఫర్గట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.